సమ్మర్ స్పెషల్ మనం మ్యాంగో పికిల్ చేసుకుందాం. ఇది ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్ అన్నమాట. దీనికి కావాల్సినవి 1 మ్యాంగో మీరు హాఫ్ పీసెస్ కింద చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. అండ్ చూడండి ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కోప్ సామాన్ తీసుకోండి. అండ్ కారం సాల్ట్ అంతేనండి. వీటితోనే మనం ఇన్స్టెంట్గా మ్యాంగో పికిల్ ఈజీగా చేసేసుకోవచ్చు. తాలిం సామాన్లు అంటే ఇవి ఎల్లుల్లిపాయ ఎనిమిరపకాయలు కరివేపాకు కోప్ సామాన్లు ఉంటాయి కదండి శనగపప్పు జీలకర్ర ఆవాలు అన్నమాట. ఇప్పుడు నేను ఆయిల్ని హీట్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో కోప్ సామాన్లు వేసుకోవాలి. అది కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకును. కోపు మంచి స్మెల్ వస్తుండగాను అప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇది తొందరగా అయిపోతుంది. ఈ పికిల్ అండ్ కర్డ్ రైస్లకు చాలా బాగుంటుంది. సాంబార్ చారు ఇలాంటి వాటికి సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇన్స్టెంట్గా అయిపోతుంది అన్నమాట. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా తింటా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట మనకి చారుకి సాంబార్కి అట్లకి. ఇప్పుడు నేను కారం వేస్తున్నాను. ఇదంతా స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలన్నమాట. కోప్ అయిపోయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. లేకపోతే కారం నల్లగా మాడిపోతుంది. నేను ఇదంతా ఆఫ్ చేసిన తర్వాతే స్టవ్ వేసి కలుపుతున్నాను. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత వేరే దాంట్లోకి సర్వ్ చేసుకోండి. వేరే బౌల్లోకి మిక్స్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా ఇది అయిపోయింది మొత్తం మిక్స్ అయింది. ముక్కలకి మసాలా అంతా పట్టింది. సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది 1 వీక్ వరకు స్టాక్ ఉంటుందండి. ఇన్స్టెంట్ పికిల్ అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.